ఓవైపు భారత్తో గిల్లి కజ్జాలు మరోవైపు దక్షిణ చైనా సముద్రంపై ఆధిపత్య ధోరణి ఇంకోవైపు నగా ఎదగాలనే పేరాశ ఇలా సర్వ దురాశలకు కేంద్రంగా మారిన చైనా ప్రపంచ దేశాలతో శత్రుత్వం పెట్టుకుంటుంది యుద్ధాకాంక్షతో రగిలిపోతోంది ముఖ్యంగా సరిహద్దుల్లో పెరిగిపోవడంతో భారత్ అడుగడుగున అడ్డుకుంటుంది గిల్లి కజ్జాలకు వచ్చిన ప్రతిసారి బుద్ధి చెప్పి బార్డర్ దాటిస్తోంది భారత్ సైన్యం చైనా దూకుడుకు కళ్లెం వేస్తోంది ఇప్పుడు భారత్కు అమెరికా తోడైంది డ్రాగన్ పైత్యానికి చెక్ పెట్టేందుకు ఇరు దేశాలు మల్టీ డొమైన్ వార్ గేమ్ను ప్రారంభించాయి ప్రస్తుతం భారత్ అమెరికా సైనిక పరంగా ఆయుధ శక్తి పరంగా బలోపేతంగా ఉన్నాయి శత్రువులు ఎక్కడి నుంచి దాడి చేసినా పసిగట్టే సామర్థ్యం గల యుద్ధ విమానాలు ఉన్నాయి దీంతో ఈ రెండు దేశాలు కలిసి నిర్వహిస్తున్న సంయుక్త యుద్ధ విన్యాసాలు డ్రాగన్కు ముచ్చమటలు పట్టిస్తున్నాయి రెండు ఆర్మీ సూపర్ పవర్లు కలిస్తే ఎలా ఉంటుందో జిత్తుల మార్కి రుచి చూపిస్తున్నాయి హిందూ మహాసముద్రంలో జరిగిన విన్యాసాల్లో భాగంగా ఇరు దేశాలకు చెందిన యుద్ధ నౌకలు యుద్ధ విమానాలు పాల్గొన్నాయి అణ్వాయుధ సామర్థ్యం గల విమాన వాహన నౌక యుఎస్ఎస్ రొనాల్డ్ రీగన్ నేతృత్వంలో నావల్ కెరియర్ స్ట్రైక్ గ్రూప్ను అమెరికా మోహరించింది వీటితో పాటు ఎఫ్ యుద్ధ విమానాలు అన్ని రకాల వాతావరణ పరిస్థితుల్లోనూ కార్యకలాపాలను నిర్వహించేందుకు వీలయ్యే ఈ టుసీ హాకై విమానాలను కూడా విన్యాసాల కోసం అమెరికా మోహరించింది నిమిట్స్ క్లాస్ విమాన వాహక నౌక రొనాల్డ్ రీగన్ అర్లీగ్ బుర్కే క్లాస్ గైడెడ్ మిసైల్ డిస్ట్రాయర్ యుఎస్ఎస్ హాల్సీ టికెండెరోగా క్లాస్ గైడెడ్ మిసైల్ క్రూజియర్ యుఎస్ఎస్ షిలోహ్ అమెరికా కేరియర్ స్ట్రైక్ గ్రూప్లో ఉన్నాయి విమాన వాహన నౌక పెద్ద సంఖ్యలో డిస్ట్రాయర్లు ఫ్రీగేట్స్ ఇతర నౌకలతో కూడిన భారీ నావికా దళాన్ని కెరియర్ బ్యాటిల్ గ్రూప్ లేదా కెరియర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు యుద్ధ నౌకలను మర్చంట్ మెరైన్ నౌకలను కాపాడే యుద్ధ నౌకలను ఫ్రీగేట్స్ అంటారు జలాంతర్గాములు విమానాల నుంచి రక్షణ పొందడం కోసం ఉపయోగించే వేగంగా ప్రయాణించే చిన్న యుద్ధ నౌకలను డిస్ట్రాయర్లు అంటారు భారత్ కూడా తమ ఆయుధ బలగాలను ప్రదర్శనలో ఉంచింది భారత్ మోహరించిన వాటిలో జాగ్వార్ సుకోయ్ థర్టీ ఎంకేఐ యుద్ధ విమానాలు గాలిలోనే ఇంధనాన్ని రీఫిల్ చేసే ఐఎల్ సెవెంటీ ఎయిట్ యుద్ధ విమానం అవాక్స్ విమానాలు ఉన్నాయి వీటితో పాటు పిఐట్ఐ సముద్ర నిఘా విమానాలను మిగ్ ట్వంటీ నైన్ కే యుద్ధ విమానాలను మోహరించింది ఐఎన్ఎస్ కోచి ఐఎన్ఎస్ టెగ్ యుద్ధ నౌకలను భారత్ మోహరించింది ఈ యుద్ధ విన్యాసాల్లో ఫ్రిగేట్స్ డిస్ట్రాయర్లు జలాంతర్గాములు ప్రముఖ పాత్ర పోషించాయి విమాన వాహన నౌక పెద్ద సంఖ్యలో డిస్ట్రాయర్లు ఫ్రిగేట్స్ ఇతర నౌకలతో కూడిన భారీ నావికా దళాన్ని కెరియర్ బ్యాటిల్ గ్రూప్ లేదా కెరియర్ స్ట్రైక్ గ్రూప్ అంటారు మర్చెంట్ మెరైన్ నౌకలను కాపాడే యుద్ధ నౌకలను ఫ్రిగేట్స్ అంటారు జలాంతర్గాములు విమానాల నుంచి రక్షణ పొందడం కోసం ఉపయోగించే వేగంగా ప్రయాణించే చిన్న యుద్ధ నౌకలను డిస్ట్రాయర్లు అంటారు కేరళలోని తిరువనంతపురానికి దక్షిణాన ఈ విన్యాసాలు జరుగుతున్నాయి ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేసుకోవటమే కాకుండా ఉమ్మడి శత్రువుకు సవాలు విసిరేలా యుద్ధ విన్యాసాలు కొనసాగాయి భారత నావికా దళానికి చెందిన యుద్ధ నౌకలు భారత వాయుసేనకు చెందిన యుద్ధ విమానాలు అమెరికాకు చెందిన కేరియర్ స్ట్రైక్ గ్రూప్తో కలిసి భారత్ సంయుక్తంగా విన్యాసాల్లో పాల్గొన్నది